हेलो फ्रेंड्स, वेलकम बैक टू मनसखी। नेनु मी स्नेहा। ఈ రోజు మనం టమాటో పరాటాలు ఎలా తయారు చేయాలో చూద్దాము। ఇవి మార్నింగ్ చేసినా ఈవినింగ్ వరకు కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటాయి। అలాగే మనకి ఇంట్లో కూర కూడా ఏది చేయకపోయినా కూడా ఇవి పెరుగుతో తిన్నా కూడా సరిపోతుందండి। చాలా టేస్టీగా ఉంటాయి। కూర కంపల్సరీ అనే కానే కాదు, పెరుగుతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి। సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు రెండు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి। ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న ముక్క అల్లం వేసుకోండి। అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి। ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి। కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి చపాతీలన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి। చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి। ఒకవేళ దీంట్లో ఏదైనా టమాటో ఏదైనా మిగిలి ఉన్నా కూడా వాటిని తీసేసుకోండి। లేకపోతే మనకి పిండి కలిపిన తర్వాత పరాటా చేసేటప్పుడు మనకి అవి ముక్కలు తగిలితే విరిగిపోతాయి। ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపండి। ఇప్పుడు దీనిలోకి ఒక రెండు కప్పులు గోధుమ పిండిని యాడ్ చేయండి। మీకు ఇక్కడ ఎంత పిండి కావాలంటే అంత వేసుకోండి। నేను చిన్న కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను। ఇక్కడ వాటర్ వేసే అవసరం లేకుండా మొత్తం కూడా మనము ఈ టమాటో పేస్ట్తోనే కలిపేలాగా చూడండి। అంత టమాటో ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు పిండి అన్నది యాడ్ చేసుకోండి। ఒకవేళ మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కానీ నేను ఇక్కడ అసలు వాటర్ అన్నది యాడ్ చేయలేదు। నాకు టమాటో ప్యూరీయే సరిపోయిందండి నేను తీసుకున్న గోధుమ పిండిలోకి। మీరు కూడా ఆ టమాటో ప్యూరీతోనే మనం కలుపుకుంటేనే మనకి పరాటాలు అన్నది టేస్టీగా ఉంటాయి। ఒకవేళ మీకు అవసరమైతే మాత్రం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వండి। కొంచెం ఇలా నానితే మనకి పరాటాలు అన్నది ఇంకా సాఫ్ట్గా ఉంటాయి। ఇలా ఒకసారి దీన్ని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న అంటే మనకి చపాతీలు అయితే ఎలా చేసుకుంటాం చూడండి, ఆ సైజులో మీరు ఉండలు చేసుకొని వీటిని చపాతీలాగా ఒత్తుకోవటమే। ఇలా పొడి పిండి అద్దుకుంటూ మనం నార్మల్ చపాతీని అయితే ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోండి। ఇవి మనకి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి। చపాతీలు అన్నది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు। ఇలా చేసుకున్న చపాతీని నార్మల్ మనం చపాతీని అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద ఈ చపాతీని వేసుకొని ఇలా కొంచెం ఒకవైపు ఫ్రై చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా ఇలా పరాటాకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి। ఇలాగే రెండు వైపులా కూడా ఆయిల్ రాసుకొని దీన్ని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోండి। ఇవి మనకి ఎక్కువసేపు నిల్వ ఉన్నా కూడా మనకి ఇవి చపాతీలు అన్నది అస్సలు గట్టిగానే ఉండవండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి। మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి। సో ఇంతేనండి, చాలా ఈజీగా ఈ టమాటో పరాటాల్ని మనం చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి। చూసారా, ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకా తీసేసుకోవచ్చు। ఈ టమాటో పరాటాలు మనకి కలర్ కూడా చాలా బాగుంటాయి, అసలు ఆ కలర్ చూస్తేనే మనకి తినాలనిపించేంత మంచిగా ఉంటాయండి। సో ఇంతేనండి, చాలా ఈజీగా ఈ పరాటాలని రెడీ చేసుకోవచ్చు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।